వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి చల్లచల్లని నీరు తాగాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు కొందరు కుండలో నీరుని తాగితే మరికొందరు చల్లని నీరు త్రాగడానికి ఆహార పదార్థాలు చెడిపోకుండా కాపాడుకోవడానికి రిఫ్రిజిరేటర్ను ఉపయోగిస్తారు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్లలో ఫ్రిడ్జ్ సర్వసాధారణంగా మారింది ఎక్కువగా ఫ్రిడ్జ్ను ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు అయితే ఫ్రిడ్జ్ వాడుతున్న వినియోగదారులు కొన్నిసార్లు అజాగ్రత్తగా ఉంటే అది భారీ నష్టాన్ని కలిగిస్తుంది చాలాసార్లు ఈ నష్టం వేల రూపాయల వరకు ఉంటుంది అయితే ఫ్రిడ్జ్ను ఎక్కువగా గదిలోని గోడకు సమీపంలో ఏర్పాటు చేసుకుంటారు రిఫ్రిజిరేటర్ను నుండి ఎంత దూరంలో ఉంచాలి అనే విషయంతో పాటు దీనివలన జరిగే నష్టం గురించి తెలుసుకుందాం ఫ్రిడ్జ్ను గోడకు దగ్గరగా ఉంచినట్లయితే దీని వెనుకగాలి కదలికకు ఆటంకం ఏర్పడుతుంది ఫ్రిడ్జ్ కాయిల్ నుండి వెలువడే వేడి అవుతుంది దీని కారణంగా ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతుంది అంతేకాదు ఫ్రిడ్జ్ సామర్థ్యం కంటే తక్కువగా చల్లబడుతుంది ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రత పెరగడం వల్ల కంప్రెసర్ పై లోడ్ పెరుగుతుంది ఎందుకంటే ఫ్రిడ్జ్ లోపల ఉన్న సెన్సార్లు తగ్గిన శీతలీకరణ గురించి కంప్రెసర్కి సందేశాన్ని పంపుతాయి శీతలీకరణను పెంచడానికి కంప్రెసర్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది దీని కారణంగా రిఫ్రిజిరేటర్ కంప్రెసర్పై లోడ్ పెరుగుతుంది రిఫ్రిజిరేటర్ను గోడకు దగ్గరగా ఉంచినట్లయితే దీని నుంచి వెలువడే వేడి గోడను దెబ్బతీస్తుంది రిఫ్రిజిరేటర్ నుండి వచ్చే వేడికి గదిలోని పెయింట్ నల్లగా మారడం చాలాసార్లు చూసి ఉంటారు కనుక ఫ్రిడ్జ్ను గోడకు దగ్గరగా ఉంచినట్లయితే వెంటనే మధ్య అంతరాన్ని పెంచాలి రిఫ్రిజిరేటర్ను గోడకు దగ్గరగా ఉంచడం వల్ల కలిగే హానిని తెలుసుకుని దీనివల్ల కలిగే హానిని నివారించడానికి రిఫ్రిజిరేటర్ గోడ మధ్య దూరం ఎంత ఉండాలి అనే ప్రశ్న మీ మనస్సులో తలెత్తవచ్చు టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం రిఫ్రిజిరేటర్ గోడ మధ్య కనీసం ఆరు అంగుళాల దూరం నిర్వహించాలి తద్వారా కాయిల్ను చల్లగా ఉంచడానికి ఫ్రిజ్కి తగినంత గాలి లభిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది